హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే కోడి యొక్క కాజ్యం, కందనకాయ, అలాగే గుండె యొక్క ఫ్రై చూద్దామండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం ఏంటో మన వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ నమస్కారం, వణక్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రత్నారావు. ఏంటి, కిచెన్ వాతావరణం అంతా మారిపోయిందనుకుంటున్నారా? ఏం లేదండి, మన క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వచ్చింది కదా, మన బంధువులతో కలిపి సెలబ్రేట్ చేసుకుందామని మరి మా సొంతూరుకి వచ్చేసాము. అందుకే ఈ కిచెన్ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయింది. ఈరోజు మన ఛానల్లో కొత్త వెరైటీ ఏంటంటే కోడి కాజ్యం, కందనకాయ, అలాగే హాట్తో ఫ్రై చేయాలనుకుంటున్నానండి. ఈ మూడు కలిపి ఎలా ఫ్రై చేయాలో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రాసెస్ ఏంటో మన ఛానల్లో వెళ్ళిపోయి చూసేద్దాం అండి. కోడి యొక్క కందనకాయ కాజ్యం అలాగే కోడి యొక్క హాట్ అంటే గుండెకాయ అండి, మొత్తం కలిపి ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి. బాగా కొవ్వు ఉంది కదండి, ఆ కొవ్వు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. కాజ్యాన్ని, కందనకాయని, అలాగే హాట్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. మీకు వెనిగర్ అందుబాటులో ఉంటే కొంచెం వెనిగర్ వేసి కడుక్కోవచ్చండి, లేని పక్షంలో కొంచెం నిమ్మకాయ పిండేసి కడుక్కోండి. ఎందుకనంటే కొంచెం నీసు వాసన అన్నది పోతుందండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కోసి కట్ చేసుకొని కోసుకోవాలండి. నేను ఈ మూడు భాగాలని, కాజ్యాన్ని, కందనకాయని, గుండెకాయని కలిపి వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలండి. పెనం వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకునేది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. వేడైన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి మీడియం సైజ్ ఉల్లిపాయని ఒకటి వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం తీపిదనం వచ్చేసి మన కూర అంత టేస్ట్గా ఉండదండి. నేను తీసుకున్న క్వాంటిటీకి మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే నిలువుగా కట్ చేసినటువంటి 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. శుభ్రంగా నిమ్మకాయ వేసి 2-3 సార్లు కడిగి తీసుకొచ్చానండి. చూడండి ఎంత నీట్గా ఉందో మన కాజ్యం, కందనకాయ, అలాగే గుండెకాయ. ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్నటువంటి కాజ్యం, కందనకాయ, గుండెకాయల్ని బాండీలో వేసుకుని ఫ్రై చేసుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. శుభ్రంగా కడిగినటువంటి 1-2 రెబ్బల కరివేపాకు వేసుకుందామండి. దీనివల్ల మన కూరకు మంచి సువాసన వస్తుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. చూడండి బాండీలో ఇప్పుడు మనకి నీళ్ళన్నాయి, ఊరుతున్నాయి కదండి. ఈ వాటర్ ద్వారానే మన కూర బాగా ఫ్రై అవుతుందండి. అందుకే మనం వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ఊరిన వాటర్ ద్వారానే మన కూర బాగా ఫ్రై అవుతుందండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్నది వేసుకోండి, పెంచుకోండి, తగ్గించుకోండి. మరి ఒక్కసారి కలుపుకుందామండి. మనం వేసినవన్నీ మన గుండెకాయ, కాజ్యం, కందనకాయకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి.
లిడ్ పెట్టుకుని బాండీ మీద ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి. వావ్, చూడండి నీళ్ళన్నాయి మన కూరలో ఎలా ఊరినాయో. ఈ నీళ్ళ ద్వారానే మొత్తం కూర అన్నది ఫ్రై అయిపోతుందండి. మనం విడిగా వాటర్ అన్నాయి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఒక్కసారి లిడ్ పెట్టి ఉడికించుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. దాదాపుగా ఊరి నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయి కదండి. ఇప్పుడు మనం కారము ధనియాల పొడి అన్నది యాడ్ చేసుకుందామండి. జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అన్నది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం మీరు ఎక్కువ తినగలిగిన వారైతే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. ఇవన్నీ ఒక్కసారి మన కూరకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. సారీ ఫ్రెండ్స్, నేను ఇక్కడ జీలకర్ర పొడి వేసిన క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. మీరు కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. చక్కగా మన కాజ్యం కందనకాయ గుండెకాయ పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మనం వేసినటువంటి స్పైసెస్ అన్నవి. కోడి కాజ్యం కందనకాయ గుండె బాగా ఫ్రై అయినాయి కదండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దామండి. నాకైతే కొంచెం ఉప్పు పడుతుందండి. మీరు కూడా సరిచూసుకుని వేసుకోండి. అందుకే నేను 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వేసినటువంటి ఉప్పు కూడా మన కూరకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. మన ఫ్రై దాదాపుగా అయిపోయినట్టేనండి. కొంచెం 1/2 స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఈ గరం మసాలా కూడా మన ఫ్రైకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత మరి ఒక్కసారి కలుపుకోవాలండి. ఫ్రై ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దామండి. 1 పీస్ తీసుకుని సాల్ట్ కానీ మసాలా కానీ ఇంకా పడుతుందేమో చూడాలండి. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ. అలాగే ఫ్రై కూడా బాగా వేగిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎంతో గుమగుమలాడే కోడి యొక్క కాజ్యం కందనకాయ గుండెకాయ యొక్క ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రై వచ్చేసి మనం అన్నంలోకి సైడ్ డిష్గా తినొచ్చండి. అలాగే పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా తినొచ్చండి. చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. లేకపోతే ఇలా విడిగైనా తినొచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. కోడి కాజు కందనకాయ అలాగే హాట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ ఏ విధంగా ఉందో చూసి చెప్తాను. ఇలా పక్కన ఆనియన్స్ అలాగే నిమ్మకాయ కూడా పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ మట్టి
తినడానికి చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.